ఓపెన్ టాక్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. గతంలో అంటే ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో కొంతమంది గెస్ చేసి చెప్పగలిగేవారు, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంచనా వేయగలిగేవారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తలబండిన మేధావులకు కూడా అర్థం కాని పరిస్థితి. అది కోర్టుల విషయంలోనే కానివ్వండి, ఉద్యోగుల విషయంలోనే కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి తీసుకొచ్చే జీవోల విషయంలో కానివ్వండి, ఎవరికీ అంతుపట్టని అనేక సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, దేశ చరిత్రలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఒక ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయటం అనేది ఎక్కడా లేదు, ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. అయితే ఎవరూ ఊహించిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో గతం నుంచి అనేక పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కూడా వచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించటం లేదో, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దేశ చరిత్రలోనే ఇది ప్రథమ ఘటన, ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి ఘటన జరగలేదు. అయితే ఉద్యోగులు ఎందుకు ఫిర్యాదు చేశారనేది మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. మనకు తెలుసు, ఉద్యోగులకు 20వ తారీఖు వచ్చినా కానీ జీతాలు వేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం గతంలో అనేక సంఘటనలు చూసాం. సో చూసి 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 ఉద్యోగులు విసుగు చెందారు. గతంలో ఉద్యమం చేశారు, అయినా ప్రభుత్వం స్పందించలేదు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, స్పందించలేదు. సో చేసేది లేక ఇక చివరి అవకాశంగా ఉన్నటువంటి ఏదైతే గవర్నర్ గారు ఉన్నారో ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో వ్యాఖ్యానించాయి. మనకు తెలుసు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది, ఆర్థికంగా దివాళా తీశారా అని చెప్పి న్యాయస్థానమే అడిగే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిలో గవర్నర్ గారికి ఈ ఉద్యోగులందరూ మొరపెట్టుకుంది ఏంటంటే, మొట్టమొదటి మొర ఏంటంటే, ముందు 1వ తారీఖున జీతాలు కావాలి, దానికి సంబంధించి అవసరమైతే ఒక కొత్త చట్టం చేయాలని చెప్పి గవర్నర్కు విన్నవించడం జరిగింది. వాస్తవానికి ఉద్యోగులకు 1, 2 తారీఖుల్లోనే జీతాలు వస్తాయి. గతం నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంది. మహా లేట్ అయితే 3, 4 తారీఖులు, అంతకుమించి ఎప్పుడు లేట్ అయిన పరిస్థితి లేదు. అసలు మనం ఆర్థికంగా లోటులో ఉన్నాం, విభజిత రాష్ట్రంలో ఏదైతే లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో అటువంటి సమయంలోనే ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు పడిపోయాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో నెల చివరిలో ఏదైనా పండుగ వచ్చిందనుకోండి, ఒక 25, 26వ తారీఖులు ఏదైనా పండుగ వచ్చిందనుకోండి, జీతాలను 3, 4 రోజులు ముందే వేసేసేవారు. ఎందుకంటే పండుగ జరుపుకుంటారనే ఉద్దేశంతో 1వ తారీఖున వేయాల్సిన జీతాలు 4 రోజులు ముందే వేసేవారు. కానీ ఇక్కడ 15 రోజులు 20 రోజులు గడిచినా కానీ జీతాలు పట్టడం లేదు. ఇంకో పక్క రిటైర్డ్ పెన్షనర్ల బాధ వర్ణాతీతం, వారందరూ కోర్టుకు కూడా వెళ్ళారు. ఏదైతే రిటైర్డ్ పెన్షనర్లు అంటే మనకు తెలుసు, పాపం వారు పెద్ద వయసులో ఉండి అనారోగ్యాల కారణంతో ఈ మందులు అనివ్వండి, హాస్పిటల్ అని ఇలా రకరకాల ఇబ్బందులతో ఉంటారు. వాళ్ళ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతారు, వేరే సోర్స్ ఉండదు, వాళ్ళకి పనిచేసి సంపాదించే ఇది కూడా ఉండదు. కానీ అలాంటి వారికి కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు సమయానికి పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల వారు కూడా ఆందోళన చెంది కోర్టుకి ఎక్కే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన ఘటన గురించి ఒకసారి పూర్తి వివరాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, సమయానికి జీతాలు వచ్చేలా చట్టం చేయాలి. అంటే గతంలో ఏ ప్రభుత్వమో అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ని కలిసి మా జీతాలు సమయానికి రావడం లేదు, మీరు ఖచ్చితంగా ఒక చట్టం అన్నా చేసి మా జీతాలు వచ్చేటట్టు చూడండి అని చెప్పి ఎక్కడ అడగలేదు. సో చట్టం చేయమనే పరిస్థితి ఎందుకు వచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ముందు ముందు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదేమో అనే అనుమానం ఉద్యోగుల్లో కలిగింది. సో అందుకనే కనీసం చట్టం అయినా చేసి మాకు 1వ తారీఖున జీతాలు వచ్చేలా చూడాలని చెప్పి వాళ్ళు వేడుకోవడం జరిగింది. ప్రభుత్వమే మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే దిక్కెవరు, గవర్నర్ను కోరిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జీతభత్యాల కోసం గవర్నర్ వద్దకు వెళ్ళటం ఇదే ప్రథమం అని వెల్లడి ఏప్రిల్లో ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి ఉద్యోగుల పిలుపు. సో ఇక్కడ ఎవరైతే గవర్నర్ ఉన్నారో, ఈ గవర్నర్ గారిని కలిసిన ఉద్యోగ సంఘ నేతలందరినీ కూడా మనం ఈ చిత్రంలో చూడొచ్చు. అయితే ఉద్యోగ సంఘ నేతలు దీన్ని మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి
ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కొంత సొమ్ము దాచుకున్నారో అంటే ఉద్యోగులు దాచుకున్న సొమ్ముని ప్రభుత్వం వారు రిటైర్ అయిన తర్వాత తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది సో అలా దాచుకున్న సొమ్మును కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పక్కదారి పట్టించింది వేరే పదకాలకు మళ్ళించింది తిరిగి చెల్లించలేదు అదేమని అడిగితే సాంకేతిక లోపం అని చెప్పి తప్పించుకున్నారు వాస్తవానికి దీని మీద కేసు కూడా నమోదు చేయాలని చూశారంట అప్పటి ఉద్యోగులు సో దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం మా అనుమతి లేకుండా మా జీపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం గత మార్చిలో దాదాపు 500 కోట్లను తీసుకోవడం అనేది విచారించదగ్గ నేరం అంటే దీని మీద ఖచ్చితంగా విచారించాలి ప్రభుత్వం అది నేరమేనని చెప్పి ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి సొమ్మును తిరిగి జమ చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపైన ఆర్థిక శాఖ అధికారులు సిఎస్ ఆర్థిక మంత్రి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సలహాదారులు ఇలా అందరికీ వివరించాం ఇటీవల ఉద్యోగ సంఘాల డైలీ ఆవిష్కరణలో సీఎం దర్శనానికి మమ్మల్ని ఆహ్వానిస్తే అప్పుడు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాం ఎప్పటి వరకు ఎలాంటి హామీ రాలేదు జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము తీసుకునేందుకు అప్పట్లోనే పోలీస్ కేసు పెట్టాలని ప్రయత్నించాం అంటే ఏదైతే ఉద్యోగులకు తెలియకుండా వారి ఖాతాలో ఉన్న సొమ్మును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దీని మీద కేసు పెట్టాలని చెప్పి అప్పుడే ప్రయత్నం చేశారట సాంకేతిక పొరపాటు వల్ల జరిగిందని తెలిపారు విచారించి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే అబ్బాయి మేము కావాలని తీసుకోలేదు ఉద్యోగ డబ్బులు మాకెందుకు మాకే బోల్ డబ్బులు ఉన్నాయి ఉద్యోగుల డబ్బులు సాంకేతిక కారణాల వల్ల అందులో మిస్ అయ్యాయి కనపడటం లేదు తిరిగి ఇచ్చేస్తాము ఇచ్చేయడమే కాదు అసలు ఇది ఎలా జరిగిందో మేము విచారించి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి చెప్పారట అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకోలేదా ఎలా మిస్ అయ్యానో మేము విచారిస్తామని చెప్పారట సో నివేదిక రాగానే అన్నారు కానీ ఆ నివేదిక ఎప్పటికీ రాలేదు న్యాయ నిపుణులను సంప్రదించి దీనిపై కేసు పెడతాం ఇప్పటికే కాగు కూడా ఫిర్యాదు చేశాం ఏదైతే కంట్రోల్ అనే ఆడిటర్ జనరల్ ఉందో దానికి కూడా మా డబ్బులు ప్రభుత్వం ఇలా వాడుకుందని చెప్పి మేము ఫిర్యాదు చేశాం న్యాయ నిపుణులతో చర్చించి ఈ ప్రభుత్వం మీద కేసు కూడా పెడతామన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద కేసు పెట్టడం కూడా బహుశా చేసే చరిత్రలోనే తొలికేసి అవ్వచ్చు ఎందుకంటే తొలిసారిగా ఉద్యోగులు ప్రభుత్వం మీదే కంప్లైంట్ చేశారంటే అదే పరిస్థితి అవ్వచ్చు సో దీనికి సంబంధించి ఇంకొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేస్తే ఇది కూడా అదే పాపం ఉద్యోగులు గతంలో మా సిపిఎస్ రద్దు చేయండి మాకు సమయానికి రావాల్సిన అలయన్స్లు అయి ఉంటా అవి ఇవ్వండి అని చెప్పి వాటి గురించి మాట్లాడేవారు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అవన్నీ వదిలేసి సిపిఎస్ వదిలేసి వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు వదిలేసి టీఏడిఏలు అన్నీ వదిలేసి 1వ తారీఖుని జీతం ఇస్తే చాలు మహాప్రభు అనే పరిస్థితికి వచ్చారు సో ఇది కూడా ఒక బహుశా ఒక రాజకీయ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అసలు జీతం కట్ చేస్తే మిగతా అడగరు కదా టయానికి జీతం ఇస్తేనే మిగతా అన్ని గుర్తుంటాయి టయానికి జీతం ఇవ్వకపోతే జీతం ఒకటే అడుగుతారు మిగతా అడగరు సో బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది అయి ఉండొచ్చు బహుశా ఆయన దీనికి కూడా ఎవరైనా సలహాదారుని పెట్టుకుంటే ఆయన సలహా ఇచ్చి ఉండొచ్చు సో అసలు విషయం సరే అసలు విషయం చూద్దాం మా జీతాలు ఇప్పించండి ప్రతి నెల 1వ తేదీన జీత బత్తాలు చెల్లించేలా చట్టం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మొదటి హక్కుదారుగా ఉద్యోగులు పెన్షనర్లు జీత బత్తాలు ఇతర చెల్లింపులు చేర్చాలి గవర్నర్కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతి అంటే ఏదైతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మొదటి హక్కుదారులుగా ఉద్యోగులు పెన్షనర్లు జీత బత్తాలు ఇతర చెల్లింపులు వీటిని ప్రథమ కర్తవ్యంగా అంటే ఖజానా నుంచి చెల్లించాల్సిన వాటిలో వీటిని ముందు పెట్టండి అప్పుడైనా కనీసం మాకు జీతాలు వస్తాయేమో అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్కు మొరపెట్టుకోవడం జరిగింది సో మనం ఇక్కడ చూడవచ్చు గవర్నర్ గారితో కలిసిన ఏపీ ఉద్యోగ సంఘ నేతలు ఎంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరి ప్రయత్నంగా కోర్టుకు కూడా వెళ్ళారు ఇప్పుడు చివరి పరిత్రంగా గవర్నర్ కలిశారు మరి గవర్నర్ గారు ఈ విషయంలో స్పందించి ఉద్యోగులకు రావాల్సిన ఏదైతే జీత బత్తాలు కానివ్వండి లేదా జీపీఎఫ్ ఖాతా నుంచి ఏదైతే 500 కోట్ల రూపాయలను మళ్లించారని ఉద్యోగులు చెబుతున్నారు దానికి సంబంధించి కానివ్వండి ఏమైనా ఉందేమో మరి అంటే ఏమైనా చర్యలు తీసుకుంటారా దీని ప్రభుత్వాన్ని వివరణ కోరతారా ఉద్యోగులు న్యాయం చేస్తారంటే మాత్రం వేచి చూడాలి కానీ అయితే ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ప్రభుత్వ ఉద్యోగులకు అసలు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయటం లేదంటే చేస్తున్నారు మరి సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను నేను బట్టలు నొక్కుతున్నాను మీ అందరికీ సంక్షేమ పథకాలు పడిపోతున్నాయి కదా అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే బట్టలు నొక్కితే ఉద్యోగుల అకౌంట్లో డబ్బులు ఎందుకు పట్టడం లేదు నిజంగా ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడం వల్ల లేదా ఆర్థిక వ్యవస్థ కుదే అవ్వటం వల్ల ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదా లేదా ఉద్యోగులు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి వారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి
కావాలని జీతాలు చెల్లించకుండా ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని చెప్పి అనేక అనుమానాలు వచ్చాయి. దీనికి అనుమానం రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. గతంలో ఉద్యోగులు ఎవరైతే ఈ ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు ఉన్నారో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉండటం కోసం ఒక ఏదైతే చట్టం చేసి దీనిలో తీసుకొచ్చారు. ఏంటంటే కేవలం పాఠ్యాంశాలు బోధించే వాటికి మాత్రమే పరిమితం అవ్వాలి, ఇతర పనుల్లో ఉపాధ్యాయులను వాడకూడదని చెప్పి తీసుకురావడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎన్నిక విధులు నిర్వహించకూడదు. సాధారణంగా ప్రతి ఎన్నికలో కూడా ఉపాధ్యాయులదే కీలక పాత్ర. ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర వహిస్తారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నష్టం జరుగుతుందని భావించి ఉండొచ్చు ఆయన. అంతేగానే ఉద్యోగులు ఏమైనా ఈయన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇలాంటి పరిణామాలన్నీ చూసిన తర్వాతే అనాల్సి వచ్చింది. సరే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడం అనేది ఆ దేశ చరిత్రలోనే ప్రప్రథమం. బహుశా రేపు వద్దున మా డబ్బులు కూడా దొబ్బేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ అది జరిగితే అది కూడా దేశం కూడా ప్రప్రథమ ఘటన అవుతుంది. అందుకనే నేను మొదట్లో చెప్పారు రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల బాధను అర్థం చేసుకుని అంటే వాళ్ళు ఏదో గవర్నర్ దగ్గరికి వెళ్ళారు ఫిర్యాదు చేశారు వీళ్ళంతా చూసేయాలని కాకుండా వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. 1వ తారీఖున జీతాలు రాకపోతే వాళ్ళు పడే బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుని వారికి ఏదైతే 1వ తారీఖున జీతాలు ఉన్నాయో వాటితో పాటు వారికి రావాల్సిన ఇతర ఏదైతే బాకీలు ఉన్నాయో వాటన్నిటినీ వెంటనే చెల్లించి ఉద్యోగులకు కొద్దిగా మనశ్శాంతి ప్రసాదించాలని చెప్పి మా మనవి.